నా పేరు సంజయ్. మేము డబ్బలల్లో అని గల్లీ ఉంటుంది మాది. మేము చేత బేరం చేసుకుని కూలీ చేసి బతుకుతాము. మా గల్లీల సమస్య ఇప్పుడు దాదాపు ఒక 5-6 సంవత్సరాలే, ఒక 3-4 పోలే శాంక్షన్ కాలే. డ్రైన్లు అయితే మా ఇంటి పక్కకి ఇట్లా డ్రైన్లు ఇంత మోరీలు మా ఇంటి పక్కకి నీళ్ళు ఆగుతాయి. అందులోనే పందులు దొమ్ముతాయి, మళ్ళీ పందులు దొమ్మి వచ్చి మళ్ళా ఉన్న పల్లెలు అవి బోర్లు దాంట్లో వచ్చి మూతి పెడతాయి. అసలు మేము ఎన్నిసార్లు చెప్పాలి సార్, మేము చేసేదే ఇప్పుడు ఇంతకు ముందు కూడా అవి ఎలక్షన్ వచ్చినప్పుడు మాకు ఈ చేస్తా అది చేస్తాను, ఇక్కడ శాంక్షన్ అయినా కూడా పనులు కూడా చేస్తలేరు. వాళ్ళకి చెప్పాలి సార్, ఇక ఏదంటే అనేది ఇక్కడ గల్లీ డెవలప్మెంట్ అవుతలేదు. ఇప్పుడు ఈ మొన్న ఇప్పుడు ఈ డ్రైన్ మున్సిపాలిటీ చేసిందంట, అసలు మాకు ఇంకా తెలియదు. మేము అనుకుంటాం ఈ జేకే పెట్టలు సొంత పైసలు పెట్టుకుని చేసుకున్నామో మేము అనుకున్నాము. ఇక మున్సిపాలిటీ చేసిన అసలు మేము ఉన్నాం, మాకు సమస్య అసలు ప్రజలు మేము చిన్న చిన్న పిల్లలు పెళ్ళము వీళ్ళంతా మా కుటుంబం ఉన్నది అలాగే తగిలిపోతుంది. అది చేస్తలేదు. ఈ మెయిన్ మెయిన్ రోడ్లు చేసినట్టు ఉన్నోళ్ళు పెద్దోళ్ళు చేస్తే మేము గరీబులు ఎక్కడ పోవాలి సార్? ఊళ్ళకి బతిలాడాలి. ఏ సమస్య అదే ఎక్కడ నీరు పోవాలి మేము? మా సమస్య ఇదే సార్, మాకు ఒక డ్రైను రోడ్డు ఒక పోలు కావాలా, మిగతా మాకు ఏం ఆశ లేదు. దీని మీద కనీసం మాకు సేవలనే చేయండి. అసలు మేము మాది దేశం ఇదేనా వేరే దేశమా? లేకపోతే అంటే మా వేరే దేశంలో వచ్చి వస్తేనే అట్లా జరుగుతుంది మాకు? ఎన్నిసార్లు ఇప్పుడు 10-15 అంటే ఒక 20-30 సంవత్సరాలు అయిపోయాయి. ఇప్పుడు అసలు మేము ఫస్టే ఇక్కడ ఏరియాలో వచ్చినాం. ఇక్కడ ఒక్కటి గుడి లేకుండా ఓన్లీ ఎస్సీ గల్లీ ఇక్కడ ఉండే రాహుల్ నగర్లో ఈ స్కూల్ బిస్కూల్ అన్ని కంపార్ట్మెంట్ మా ముంగడ అయింది. మేము ఇన్ని రోజులకి ఉండి పాత కూడా మాకు ఇక్కడ లేనలేదు. మీది ఈ ఊరా, మీది మహారాష్ట్ర, మీరు ఎక్కడికి వెళ్ళి అరే ఎక్కడికి వచ్చినా అక్కడ భారతదేశం దగ్గర బతకలేదు. మేము బయట పాకిస్తాన్ అయితే రాలే కదా, మరి ఇంతకన్నా అక్కడ లేకపోతే మేము ఎవరికి చెప్పాలి సార్? ఇప్పుడు ఇది చెప్పినా అనుకో అరే కోనే ఎవడానికి మాట్లాడంటే మాకు ఏమైనా జరిగితే మళ్ళీ ఆగుతూ భయం ఉంటుంది కదా సార్? ఇప్పుడు మేము కడుపు చేసి కష్టం చేసి బతకడంలో మాకు ఎవరు ఆధారం? మాకు